నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. గ్రామ సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలు నగరంలోని 41 పరీక్షా కేంద్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ఈరోజు పలు పరీక్షా కేంద్రాలను సందర్శించారు. గ్రామ సచివాలయ ఉద్యోగుల పరీక్షలు పగడ్బందీగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ అన్నారు. సుమారు 14,500 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా శనివారం నాటికి పరీక్షలకు 85% మంది ఉద్యోగార్థులు పరీక్షకు హాజరయ్యారన్నారు. శనివారం నగరంలోని ఉమెన్స్ ఏసీ కళాశాలలోని పరీక్షా కేంద్రాలను ఆయన సందర్శించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఇన్విజిలేటర్లు, సూపరింటెండెంట్లు, స్పెషల్ స్క్వాడ్స్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వారికి దిశానిర్దేశనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పరీక్షలు పారదర్శకంగా నిర్వహిస్తున్నామని శామ్యూల్ ఆనంద్ వివరించారు. ఇవాళ దాదాపు 41 సెంటర్లలో జరుగుతూ ఉంది ఎగ్జామ్. ఒక 3 ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. అన్ని చోట్ల చాలా ప్రశాంతంగా జరుగుతూ ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేవు. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఈ 14,350 మంది ఉన్నారు అభ్యర్థులు దాదాపు. దానిలో దాదాపు నాకు 85% అటెండెన్స్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఇప్పటి వరకు వచ్చిన ఫిగర్స్ ప్రకారం. సో ఎటువంటి ప్రాబ్లం లేదు, అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. మధ్యాహ్నం ఒకే ఒక సెంటర్లో ఉంది, అది కూడా పీస్ఫుల్గా జరగడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. పల్నాడులో ఎక్కడా శాంతి భద్రతలకు విఘాతం కలగలేదని సౌత్ కోస్టల్ రేంజ్ ఐజీ వినీత్ బ్రిజ్లాల్ అన్నారు. ఎన్నికల తర్వాత పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని తెలిపారు. పల్నాడు ప్రాంతంలో శాంతి భద్రతలపై అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని, పార్టీలకు అతీతంగా పోలీసులు తమ విధులను నిర్వర్తిస్తున్నారని ఐజీ వినీత్ బ్రిజ్లాల్ అన్నారు. రూరల్ ఎస్పీ జయలక్ష్మితో కలిసి పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామాలు వదిలి వెళ్లాలని పోలీసులు ఎవరికి చెప్పలేదని, అలా ఏ అధికారి అయినా ఒత్తిడి చేస్తే చర్యలు తీసుకుంటామని ఐజీ వెల్లడించారు. ఎవరికైనా అన్యాయం జరిగిందని భావిస్తే తమకు సమాచారం అందిస్తే బాధితులకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. చట్టానికి అనుగుణంగా రాజకీయాలకు అతీతంగా పోలీసులు పనిచేస్తున్నారని చెప్పారు. ఇక్కడ ఎనీ చోటలో మీరు చూస్తే గ్రౌండ్ లో సిచ్యుయేషన్ ఇస్ పీస్ఫుల్ యాజ్ కంపేర్డ్ టు మన సిచ్యువేషన్ ఆఫ్టర్ బిఫోర్ ద లాస్ట్ జనరల్ ఎలక్షన్స్. అదే మన ఫ్యాక్ట్స్ ఉన్నాయి, అదే తథ్యాలు ఉన్నాయి. ఆ ఫ్యాక్ట్స్ చూస్తే ఇది చాలా క్లియర్గా అయిపోతుంది. ఎవరికి ఏమైనా అదే మన భయం ఉంటే, ఏమైనా ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా నిష్పక్షంగా పోలీస్ మన వాళ్ళకి సహాయత చేస్తారు. ఎవరికి ఏం ప్రాబ్లం ఉంటే వాళ్ళు డైరెక్ట్లీ మన కాంటాక్ట్ చేసుకొని త్రూ ఎస్పీ ఆర్ ఈవెన్ మైసెల్ఫ్ విల్ ప్రొవైడ్ ఫుల్ ప్రొటెక్షన్ అండ్ కాన్ఫిడెన్స్ మన వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. అది ఇది శాంతి భద్రత కొంచెం అదే కాపాడడానికి, అదే మెయింటైన్ చేయడానికి పోలీస్కి కోఆపరేట్ చేయాలా. అనవసరంగా ర్యూమర్స్ కానీ ఇది స్ప్రెడ్ చేయకూడదు. అదే పోలీస్ ఇస్ దేర్ టు ఫర్ ద పబ్లిక్. అదే చట్టానికి అతీతంగా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని రూరల్ ఎస్పీ జయలక్ష్మి హెచ్చరించారు. ఒక పార్టీకి పోలీసులు కొమ్ము కాస్తున్నారనేది ప్రచారం తప్ప వాస్తవం కాదన్నారు. పల్నాడు ప్రాంతంలో 4 పోలీస్ పికెటింగ్ లో కొనసాగుతున్నాయని, అవసరమైతే సిబ్బందిని పెంచుతామని తెలిపారు. ఇన్నేలి కానీ ఆత్మకూరు కానీ కంప్లైంట్ వచ్చిన వెంటనే కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు రాండి, మీకు ఇష్యూస్ ఉంటే మేము చూసుకుంటామనేది. వ్యక్తిగతంగా ఎవరైనా అట్లా బయటికి వెళ్ళి మేము ఇక్కడ భయం ఉన్నప్పుడు కూడా వీ హ్యావ్, నేను పర్సనల్గా కూడా మాట్లాడను, డిఎస్పీ గురజాల మాట్లాడినారు ఆత్మపూర్ ఇష్యూలో, పిన్నెలి ఇష్యూలో సిఐ డిఎస్పీ అందరూ మాట్లాడడం జరిగింది. సో ఒక ఇష్యూని పోలీసులు ఒకవైపుగా పనిచేస్తున్నారు, మమ్మల్ని భయప్రాంతంకి తీస్తున్నారు అనేది వ్యక్తిగతంగా వాళ్ళు ఒక ఇష్యూ. అది దీంట్లో ఇక్కడ ఎటువంటి ఒక ఫియర్ కానీ ఎట్లా ఒక భయం కానీ ఇక్కడ లేదు. ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ 11వ రాష్ట్ర మహాసభలు ఈరోజు మణిపురం బ్రిడ్జ్ కూడలిలోని గడ్డిపాటి కళ్యాణ మండపంలో జరిగాయి. సభలను ఎమ్మెల్సీ లక్ష్మణరావు, సిఐటియు ప్రధాన కార్యదర్శి గఫూర్ ప్రారంభించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కార్మికులకు అన్ని విధాలా ప్రయోజనకరంగా ఉండాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ లక్ష్మణరావు, సిఐటియు ప్రధాన కార్యదర్శి గఫూర్ అన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ సిబ్బంది విలీనంపై విధి విధానాలను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. సిబ్బంది హక్కులు ప్రయోజనాలకు భంగం కల్పించే నిబంధనలను ముక్తకంఠంతో తిరస్కరించాల్సిన అవసరం ఉందన్నారు. అవసరమైతే ఉద్యమ కార్యాచరణకు సిద్దం కావాల్సి ఉంటుందని లక్ష్మణరావు, గఫూర్ ప్రకటించారు. ఆ దిశగా ఎస్డబ్ల్యూఎఫ్ ప్రయాణించాలని సూచించారు. ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర జిల్లా నేతలు జిలానీ బాషా స్వామితో కలిసి గట్టిపాటి మండపంలో జరిగిన ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర మహాసభల్లో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి హక్కుల్ని నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితి మరి కనపడతా ఉంది.
మోటార్ వెహికల్ చట్టంలో కూడా అనేక మార్పులు తీసుకురాబోతాం. ఇవన్నీ కూడా కార్మికులకి నష్టం చేసే మార్పులు. అలాగే మన రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆర్టీసీకి సంబంధించి అనేక నిర్ణయాలు చేసింది. ఆర్టీసీ కార్మికుల్ని ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి ప్రకటించింది. కానీ దాని విధి విధానాలు ఏ విధంగా చేయబోతున్నారు ఇవన్నీ కూడా ఇంకా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కన్సార్టియంలో ఉండి ఆ బస్సులు తీసుకుంటామని అంగీకరించారు. అందులో ఆర్టీసీ కార్మికులకు స్థానం ఉండదు, ప్రైవేట్ కార్మికులే ఉంటారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి విలీనం చేసుకున్న తర్వాత మరి ఆ ఎలక్ట్రిక్ బస్సులు కేంద్ర ప్రభుత్వం యొక్క ఒత్తిడికి ఎందుకు లొంగాలి? కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే ఆ బస్సుల్ని కూడా తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆర్టీసీ కార్మికుల చేతనే, మన కార్మికుల చేతనే ఆ బస్సులు నడపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 100 రోజుల పాలనపై ప్రజాభిప్రాయ సేకరణను వైఎస్ఆర్సీపీ చేపట్టనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రతులను పార్టీ నేతలు ఆవిష్కరించారు. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం రేపటి నుండి ప్రారంభమవుతుందని మాజీ ఎమ్మెల్సీ మహ్మద్ జానింగ్, తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా పేర్కొన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రజాభిప్రాయ సేకరణ పత్రాలను పార్టీ నేతలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం రుందాను గార్డెన్స్లోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద ప్రారంభిస్తామని వారు వివరించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నగర అధ్యకులు పాదాతి రమేష్ గాంధీ, పార్టీ నేతలు ఎల్లప్పిరెడ్డి, పోలూరు వెంకటరెడ్డి, ఆతుకూరు ఆంజనేయులు, బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 100 రోజులైన సందర్భంగా ప్రజా సంబంధించి ఈ పాలన ఏ విధంగా ఉన్నదనేది మనం పార్టీ అతీతంగా తెలుసుకునే విధంగా రేపు ఎన్టీఆర్ స్టేడియం దాని నుంచి మొదలుపెట్టబోతున్నాం. దీనికి సంబంధించి ఈరోజు వైఎస్ జగన్మోహన్ గారి పాలన నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి పట్టు అందరికీ కూడా ఆశ్చర్యపడే విధంగా గతంలో ఏ విధంగా జగన్మోహన్ గారు పాదయాత్రలో చెప్పారో దానికి అనుగుణంగా 199 పాళ్ళు ఈ పాలన సాగుతుందనేది ప్రతి ఒక్కరు చెప్పే మాట. తుఫాన్ నగర్, శ్రీకృష్ణదేవరాయల నగర్లో పి కృష్ణ ఆధ్వర్యంలో 17వ గణేష్ ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. గత 16-17 సంవత్సరాలుగా శ్రీకృష్ణ విఘ్నేశ్వరుడి నవరాత్రి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ సంవత్సరం 17వ సంవత్సరం కూడా అత్యంత అద్భుతంగా ఈ ఏరియాలో కృష్ణగారు వారి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడుతున్నాయి. నేను రాత్రి 5వ రోజు కుంకుమ పూజ కూడా ఘనంగా జరిగింది. ఈ సంవత్సరం యథావిధిగా 9వ రోజు అన్నదాన కార్యక్రమం, అనగా రేపు మంగళవారం పూట భారీ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా బుధవారం 10వ రోజున స్వామివారి భారీ బందోబస్తుతో ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. భక్తులు ఎంతో శ్రద్ధగా ఇక్కడ చాలా ప్రత్యేకించి పూజలు జరుగుతాయి. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నగర సమావేశం ఈరోజు కొత్తపేట మల్లయలింగ భవనంలో జరిగింది. అసోసియేషన్ నగర శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి సిపిఐ జిల్లా నగర కార్యదర్శులు జంగాల అజయ్ కుమార్, మాల్యాద్రి హాజరయ్యారు. అగ్రిగోల్డ్ బాధితులకు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో న్యాయం చేస్తామని ఇచ్చిన హామీని జగన్ తుంగలో త్రొక్కారని అజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే అగ్రి బాధితులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఉపేక్షిస్తే ప్రభుత్వాన్ని దిగ్బంధిస్తామని అజయ్ కుమార్ హెచ్చరించారు. అగ్రిగోల్డ్ ఏజెంట్స్ అండ్ కస్టమర్స్ అసోసియేషన్ నేతలు నాయక్ చంద్రశేఖర్తో కలిసి ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డికి కానీ ఈ బాధితులకి న్యాయం చేయాలి, ఈ బాధితులకు అండగా నిలవాలి, వీళ్ళు కోల్పోయినటువంటి ప్రతి పైసాని మనం మనకు అందించాలి అనేటటువంటి ఒక ఉద్యమాన్ని నిర్వహించినందువల్లనే ఇవాళ మీ అందరికీ డబ్బులు వస్తున్నాయి తప్ప ధర్మానికి మీ అందరికీ డబ్బులు రావట్లేదు. మీకు డబ్బులు వస్తున్నాయంటే దానికి ప్రధానమైన కారణం అగ్రిగోల్డ్ ఏజెంట్స్ అండ్ కస్టమర్స్ అసోసియేషన్ కమ్యూనిస్ట్ పార్టీ దానికి నాయకత్వం ఇస్తున్నటువంటి కమిటీ ముప్పాల నాగేశ్వరరావు గారు. సత్యనారాయణపురం 17వ గణపతి మహోత్సవాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడాలని ఘననాథుని భక్తులు వేడుకున్నారు. ఈరోజు సత్యనారాయణపురం 3వ లైన్లో గణేష్ మహోత్సవాలు 6వసారి చక్కగా జరగటం జరిగింది. అందరూ కూడా సేకరించారు. అందరూ ఈ గ్రామ పెద్దలు సహకారంతో ఈ సత్యనారాయణపురంలో 6 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం 2000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉన్నది.
భారత్పేట 8వ లైన్లో 6వ గణపతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నిన్న సామూహిక కుంకుమార్చన పూజలు, అన్నప్రసాద వితరణ జరిగింది. భారత్పేట 8x1వ లైన్లో గణపతి మహోత్సవ మందిరం వద్ద శనివారం లడ్డూ వెల్లంపాట నిమజ్జన ఊరేగింపు జరగనుంది. మహాగణపతి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యాన జరిగే ఈ ఉత్సవంలో భారత్పేట, శారదా కాలనీ తదితర ప్రాంత భక్తులంతా పాల్గొని తరించాలని మందిర పూజారి ఫ్రెండ్ సర్కిల్ పిలుపునిచ్చారు. మహోత్సవంలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం గణపతికి పూజలు, అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. అనంతరం సాయంత్రం వేద పండితులు శాస్త్రోత్ర మంత్రోచ్చనల మధ్య మహిళలు సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఇక్కడ మాకు ఈ కాలనీ అందరూ మమ్మల్ని అందరినీ సహకరించి ఈ కార్యక్రమాన్ని బాగా చేయడం జరుగుతుంది. మా బావ వాళ్ళు కానీ మా ఫ్రెండ్స్ కానీ మాకు బాగా సహకరించి పూజ చేయడానికి మాకు ఇంకా ఉత్సాహాన్ని ఎంతో బాగా ఇస్తున్నారు. స్వామివారి నిమజ్జనం మరియు లడ్డు వేలంపాట కూడా జరుగుతుంది. ఇక ఇక్కడ రోజు ఒక ఐటెం కుంకుమ పూజ అని అట్లా 4-5 రకాల పూజలు చేయడం జరుగుతుంది. ఈ రేపు 8వ తారీఖున స్వామివారి నిమజ్జన కార్యక్రమానికి బయలుదేరుతున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని మాకు సహకరించి ఏరియా ప్రజలు, స్వామివారు సహకారంతో ఎంతో గొప్పగా చేయగలుగుతున్నాం. ఇట్లాగే ప్రతి సంవత్సరం చేయాలని స్వామివారు, ఈ కాలనీ వాస్తవ్యులు అనుకుంటున్నాము. ఇంకా గొప్పగా రేపు సంవత్సరం కూడా చేయాలి, ఇంకా చేస్తాం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.